కొనవూపిరితో కొట్టుకుంటున్న ప్రాణాన్ని తీసుకొచ్చి ప్రాణం పోసాను. అర్థం కాలేదు కదా. ఇక్కడ మీరు చూస్తున్న మొక్క కింద గ్రౌండ్ ఫ్లోర్లో సాయిల్లో నాటుంది. అసలు ఎవరు వాటరింగ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. సో ఇంకా 2-3 రోజులు అలానే వదిలేసినట్టయితే ఎండిపోయేది పూర్తిగా. సో ఆ టైంలో నాకు కనిపించింది, ఇంకా వెంటనే తీసుకొచ్చి కుండీలో నాటాను. నాటి కూడా ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ ఏమో అవుతుంది. ఈ 4 నెలల్లో కనీసం 5 or 6 టైమ్స్ అయినా హార్వెస్ట్ చేసి ఉంటాను. రెడీ అయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు కొయ్యటం వలన కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. సో కొయ్యకుండా అలానే ఉంచినట్లయితే మొక్క ఎదుగుదల తగ్గింది, అలానే రెడీ అయిన ఆకులు కూడా యెల్లో కలర్లోకి మారతాయి. సో మొక్క చివరికి చనిపోతుంది కాబట్టి రెడీ అయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండాలి. వామాకుతో చాలా రెసిపీసే చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ వామాకుతో కాచిన నీళ్లు తాగటం వలన గ్యాస్, అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అలానే సీజనల్గా వచ్చే కఫ్, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ సజ్జజావ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతిరోజు అయితే సాయంత్రం టైంలో చేస్తాను. ప్రతిరోజు డైట్లో ఏదో ఒక టైంలో మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేయటం వలన దీనిలో కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వటం కన్నా ఇలా న్యాచురల్గా ఫుడ్ తీసుకోవటం వలన మన బాడీకి మొత్తం న్యూట్రిషియస్ అందుతాయి. 30+ తర్వాత మెన్స్ ఆర్ ఉమెన్స్లో డైజెషన్ కొంచెం స్లో అవుతుంది, అలానే బాడీలో ఈ కాల్షియం కూడా తగ్గుతూ వస్తుంది. సో ఏదో ఒక రకంగా మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయటం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అట్ ది సేమ్ టైం బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ కూడా న్యాచురల్గా అందుతాయి. ఇంకా నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెడతాను. భారీ భారీ పూజలు ఏమి చేయను, కానీ జస్ట్ ఒక చిన్న దీపం పెట్టి దండం పెట్టుకుంటాను అంతే. నా కిచెన్ కార్నర్లో అన్నపూర్ణమ్మని పెట్టుకున్నాను బియ్యంలో. అలా బియ్యంలో ఉన్న అన్నపూర్ణమ్మని చూసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పల్లెటూరులో అయితే బియ్యం కొని వాడటం అనేది అసలు ఉండదు. ప్రతి ఒక్కరి పొలంలో ఒడ్లు పండుతాయి. ఆ ఒడ్లు నుంచే డైరెక్ట్గా మిల్లులో వేయించుకొని బియ్యాన్ని తీసుకుంటారు. అలా నెలకు సరిపడిన బియ్యాన్ని ఒకేసారి వేయించుకుంటారు. ఇంకా మా అమ్మగారు అయితే బియ్యం వేయించిన ప్రతిసారి ఆ కొత్త మూటలో నుంచి 2-3 మాణికల బియ్యాన్ని తీసి పక్కన పెట్టేవాళ్ళు. ఎందుకంటే పూజలకి వాడుకోవడానికి, అలానే నైవేద్యాలకి వాడుకోవడానికి ఆ మూటలో నుంచి తీసి పక్కన పెట్టిన బియ్యాన్ని వాడేవారు. సో అలానే నేను కూడా, నాకు ప్రతి నెల ఇంటి దగ్గర నుంచి బియ్యం వస్తాయి. సేమ్ నేను అంతే, కొన్ని బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మిగిలిన బియ్యాన్ని వాడుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు లంచ్కి పాలు పోసి చేసిన బీరకాయ కర్రీ. ఇది ఆంధ్ర స్పెషల్, అక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ బీరకాయలు చూసినప్పుడు కూడా నా కళ్ళ ముందుకి ఇంకొక మెమరీ ఫ్లాష్ అయ్యింది. అదేంటంటే మా నాన్నగారు ఎండాకాలం పంటగా కూరగాయలు సాగు చేసేవాళ్ళు. ఈ కూరగాయల సాగు ఎండాకాలంలో 90 రోజులు మాత్రమే ఉండేది. సో ఈ టైంలో బీర, పొట్ల, బెండ, దోస ఇలాంటి కూరగాయలు ఎక్కువ పండించేవారు. అన్ని కూరగాయల తోటల కన్నా బీర తోట ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే బీర తోట బ్లూమింగ్ అనేది సాయంత్రం టైంలోనే ఉంటుంది, అంటే సూర్యాస్తమయం సమయంలో ఉంటుంది. ఆకుపచ్చని గ్రీనరీ మధ్యలో బంగారు రంగులో మెరుస్తా ఈ పువ్వులన్నీ ఒకేసారి బ్లూమ్ అయి ఉంటాయి. చూడ్డానికి ఏదో ఫ్లవర్ గార్డెన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇలా బీర తోటలో పువ్వులన్నీ ఒకేసారి వికసించడం వలన తుమ్మెదలు కూడా ఆ సూర్యాస్తమైన సమయంలో తిరుగుతూ ఉంటాయి ఆ పువ్వుల చుట్టూ. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. సో అందుకని నేను ప్రతిరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత బీర తోటను చూడడానికి ప్రత్యేకంగా సూర్యాస్తమయం సమయంలో వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను కవినైతే బాగుండేది కదా, ఆ బీర తోటని ఇంకా అందంగా వర్ణించేదానిని. నాకు ఇప్పటికీ ఆ మెమరీ చాలా బాగా గుర్తుంది. ఇంకా ఇంట్లోనే కూరగాయల తోట ఉన్నప్పుడు రోజు అదే కూరగాయలు వండేవాళ్ళు కదా, బయట కొనే ప్రసక్తే ఉండదు. సో అదే కూరగాయలని రోజుకొక రకంగా వండేవారు. అలానే ఇలా బీరకాయ కూడా ఒకరోజు నార్మల్గా చేస్తే మరొక రోజు పాలు పోసి చేయటం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కుక్ చేసేవారు మా అమ్మగారు.
బీరకాయని పాలు పోసి కూర చేసే టైంలో టొమాటోని అస్సలు కలపకూడదు. ఇంకా బీరకాయ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది బీరకాయ కూర మొత్తం చేసిన తర్వాత చివరిలో పాలు కలుపుతారు. ఇంకా కొంతమంది ఉడికే టైంలోనే పాలు కలుపుతారు. ఎలా చేసినా కానీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే అమేజింగ్ అనే చెప్పాలి. ఇంకా ఈరోజు లంచ్కి బీరకాయ కూర, వామాకు వేసి చేసిన చింతకాయ పచ్చడి, కొంచెం పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఆ వామాకు వేసి చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి. మనం తర్వాత తాలింపు పెడతాము కాబట్టి ఎక్కువ ఆయిల్స్ వేసి ఫ్రై చేయొద్దు, జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, కొన్ని వెల్లుల్లి. రోటి పచ్చడిలో వెల్లుల్లి ఎంత ఎక్కువగా ఉంటే రోటి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ సీజన్లో వెల్లుల్లి కూడా ఎక్కువ తీసుకోవాలి, వైరల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసిద్ది కాబట్టి. ఇంకా పచ్చళ్ళలో కామన్గా జీలకర్ర, ధనియాలు, కొన్ని పీనట్స్. ఆల్రెడీ వేయించిన పల్లీలే కాబట్టి నేను డైరెక్ట్గా వేశాను. ఇంకా ముందుగా కడిగి ఉంచుకున్న వామాకు కూడా వేసి ఆ వామాకు అంతా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించాలి. వన్స్ వామాకు పూర్తిగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్, తగినంత వాటర్ పోసి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు మనకి కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మరీ ఫైన్ పేస్ట్ అయితే టేస్ట్ బాగోదు. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ వామాకు పచ్చడిని ఇలానే డైరెక్ట్గా తినొచ్చు. ఇంకా నేను ఈ పచ్చళ్ళలో చింతపండు వేయలేదు, ఎందుకంటే నేను చింతకాయ పచ్చడిని కలుపుతాను కాబట్టి నేను చింతపండును వేయలేదు. ఇలా వామాకు పచ్చడిని డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే ఆ వేయించే టైంలోనే కొంచెం చింతపండు కలపండి. నేను ఇప్పుడు రోటి పచ్చడి చేసిన దానిలో ఉల్లిపాయ అయితే డైరెక్ట్గా కట్ చేసి వేస్తాను, కొంతమంది వేయించి వేస్తారు. మీకు అవసరమైతే తాలింపు పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.